फ्रेंड्स वेलकम टू अवर चैनल इप्पुडु मीरु लाइट वेट ज्युवेलरी चूडबोतुन्नारु सो ई लाइट वेट लो 14 क्यारेट्स अंड 18 क्यारेट्स अंड 22 क्यारेट्स सो ई मूडु क्यारेट्स नि कूडा मीरु ओके स्क्रीन मीद चूडबोतुन्नारु सो एंटी अंटे इदि ऑनलाइन बिजनेस काकपोते वीळ्ळु मैन्युफैक्चर चेसी शोरूम्स की सप्लाई चेस्तारु इक మనం కొనే ప్రతి ప్రోడక్ట్ కూడా హాల్ మార్క్ ఉంటుంది అదే విధంగా 80% రిటర్న్ పాలసీ కూడా ఉందన్నమాట ఇంకా మనకు బిల్ కావాలంటే వాళ్ళు GST బిల్ కూడా ఇస్తారు ఇంకొకటి ఏంటంటే మనం వీళ్ళ దగ్గర ఏదైతే ఉందో అదే కొనకుండా మన దగ్గర ఏదైనా వెరైటీ ఉన్నా మీకు నచ్చినది ఎక్కడైనా మీరు చూసినా ఆ పిక్గన వాళ్ళకి పంపించినట్లయితే పిక్ గాని లేదా వీడియో గాని పంపించినట్లయితే వాళ్ళు సేమ్ పీస్ మీకు చేసి పంపిస్తారు అది కూడా మీకు ఏ క్యారెట్లో కావాలంటే 14, 18, 22 ఇంకొకటి ఏంటంటే ఇది కంప్లీట్గా లైట్ వెయిట్ జ్యువెలరీ మనం నార్మల్గా ఒక చైన్ కొనాలంటే ల్యాక్స్లో పెట్టాల్సినట్టుంది అందువల్ల మనం వేసుకోవాలన్న కోరిక తీర్చుకోవాలనుకుంటే లైట్ వెయిట్కి వెళ్ళడం బెటరు ఇంకా కూడా మనం క్యారెట్స్ తగ్గించుకోవచ్చు చాలామంది లాస్ట్ టైం మనం 14 క్యారెట్ పెట్టినప్పుడు డౌట్స్ ఏమొచ్చాయంటే ఇది 14 క్యారెట్ గోల్డేనా అని డౌట్ అడిగారు సో అన్నీ కూడా గోల్డే 14 కావచ్చు 18 కావచ్చు 22 కావచ్చు అన్నీ కూడా గోల్డే కాకపోతే ఏంటంటే అందులో మిక్స్ చేసిన సిల్వర్ కానీ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది దానివల్లనే ఆ గోల్డ్ క్యారెట్ అనేది తగ్గుతుంది అనమాట 14 క్యారెట్స్లో ఎక్కువ కలుపుతారు 18 క్యారెట్స్లో కొంచెం తక్కువ కలుపుతారు అదేవిధంగా 22 క్యారెట్స్లో కూడా తక్కువ కలుపుతారు సిల్వర్ కానీ కలపకుండా మనకు గోల్డ్ ఐటమ్ అనేది తయారవ్వదు నాకు తెలిసినంత వరకు ఇంకా వీళ్ళ దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్న ఐటమ్సే కాకుండా ఇంకా నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా అన్ని షోరూమ్స్కి సప్లై చేస్తారు కాబట్టి వీళ్ళ దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అదేవిధంగా మనం ఏది అడిగినా కూడా వాళ్ళు చేసిచ్చేదానికి రెడీగా ఉన్నారు ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు ఆల్రెడీ 10 ఇయర్స్గా ఈ బిజినెస్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ స్క్రీన్ మీద ఉందో ఆ నెంబర్ వచ్చి వాట్సాప్ నెంబర్ మీరు కావాలంటే మీరు వాట్సాప్ కాల్ చేసి కూడా మీరు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఇంకా మీకు వాళ్ళని బాగా ఎలా నమ్మాలి అలా అనుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా ఒక చిన్న ఐటెం నేను ప్రతి వీడియోలో చెప్పినట్లే మీరు ఏదైనా ఒక చిన్న ఐటెం కొనుక్కొని మీకు దగ్గరలో ఉన్న లేదా మీకు అందుబాటులో ఉన్న జ్యువెలరీ షాప్లో చెక్ చేయించండి ఆ ప్యూరిటీ ఎంత ఉందో ఇది ఈక్వలెంట్ టు 18% 18 క్యారెట్ అండ్ 14 క్యారెట్ 22 క్యారెట్ అని చెప్పి మీరు మీ దగ్గరున్న షాప్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర డబుల్ సైడ్ జ్యువెలరీ కూడా ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కమ్మలు నేను తర్వాత క్లిప్పింగ్స్లో వస్తాయి ఏంటి అంటే ఒకవైపు గోల్డ్ ఉంటుంది ఒకవైపు స్టోన్స్ ఉంటుంది అలాగా కూడా మీరు చేయించుకోవచ్చు తర్వాత ఇప్పుడు వచ్చి మనం కొన్ని 22 క్యారెట్స్ చూసినప్పుడు ఏంటంటే మనం ఎక్కడ చూసినా కొంచెం హెవీగా అలా ఉంటుందన్నమాట కానీ ఇప్పుడు మీరు లాస్ట్లో ఇంకా యాడ్ చేసిన 22 క్యారెట్స్ కూడా అవి చూసినప్పుడు మ్యాక్సిమం లైట్ వెయిట్లోనే ఉంటాయి చూసేదానికి హెవీ జ్యువెలరీ లాగా కూడా అనిపిస్తుంది అనమాట సో మనకేంటంటే మనకు హెవీగా ఉండాలి ఎట్ ద సేమ్ టైం మనకు గోల్డ్ కూడా తక్కువ ఉండాలి అని మనం ఆలోచిస్తాం కదా ఎందుకంటే గోల్డ్ రేట్ బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు సో అందువల్ల మన కోరికలు చంపుకోవాల్సిన అవసరం అయితే లేదు సో క్యారెట్ తక్కువలో చేస్తే మనకు ఈజీగా మన బడ్జెట్లో వచ్చేస్తుంది ఇంకా అసలు మనకు డైమండ్స్ అన్నీ కూడా మీకు తెలుసా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు కూడా డౌట్స్ అడిగారు చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే 14 క్యారెట్స్ కూడా గోల్డా అని సో ప్యూర్గా గోల్డే ఇంకొకటి డైమండ్ జ్యువెలరీ మనం కానీ చూసినట్లయితే మ్యాక్సిమం మీకు 18 క్యారెట్స్లోనే డైమండ్ జ్యువెలరీ అనేది వస్తుందన్నమాట ఇంకా వీళ్ళ కలెక్షన్ కొన్ని డిఫరెంట్గా కూడా ఉందన్నమాట మనం చూసేందుకు అది చాలా హెవీగా కనిపించినా కూడా లైట్ వెయిట్గా ఉంటుంది ఇక డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ డీటెయిల్స్ కూడా ఇస్తాను దాంతోపాటు GST నంబర్ కూడా మీకు యాడ్ చేస్తాను సో ఇంకా మీరు ఈట్లో ఉన్న ఏ కలెక్షన్ అయినా మీకు నచ్చినట్లయితే ఆ వాట్సాప్ నంబర్కి మీరు మెసేజ్ చేయండి దాని మీద ఏ డౌట్స్ ఉన్నా మీకు తను క్లారిఫై చేస్తుంది లాస్ట్ టైం కొన్ని వీడియోస్ పెట్టినప్పుడు వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది మీరు అంటే అది ఓన్లీ మెసేజెస్ మీరు పెట్టినప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్
మెసేజెస్ వెళ్తాయి కదా, సో వాళ్ళు వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ వస్తారు. ఒకవేళ కొద్దిగా ఆలస్యమైనా వెంటనే ఇమీడియట్ గా మీకు రిప్లై ఇవ్వలేకపోయినా మీకు కొంచెం టైం తీసుకునైనా 100% మీకు రిప్లై అనేది దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈవెన్ వాళ్ళ కొరియర్లో కానీ ఏదైనా గన డ్యామేజ్ గన ఉంటే కనుక వాళ్ళ ఓన్ ఖర్చులతో అన్ని కూడా రెక్టిఫై చేసి ఇస్తారనమాట. ఇంకేంటంటే, మీరు ఎప్పుడైనా సరే కొరియర్ మీకు వచ్చినప్పుడు ఒక్కసారి, ఇది వాళ్ళు నాకు చెప్పింది కాదు, నేను మీకు చెప్తున్నాను, ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు కొరియర్ ఓపెన్ చేసేటప్పుడు ఎందుకైనా ఓపెన్ చేసే వీడియో చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా మీకు ఒక ఎవిడెన్స్ అనేది ఉంటుంది, స్టోన్స్ ఏదైనా పడిపోయినా ఎట్లా దేనికైనా కూడా. ఇంకా మనకు 22కి వచ్చేటప్పటికి ఏదైనా సరే మనకు లైట్ వెయిట్లో దొరకడం అనేది కష్టం బయట షాప్స్లో అయితే, అంటే చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట, కలెక్షన్ అయితే తక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ మనం చూస్తున్నది అయితే చాలా కలెక్షన్ ఉంది, అది కూడా తక్కువ గ్రామ్స్, ఐ మీన్ లైట్ వెయిట్లో హెవీ జ్యువెలరీ. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అలాగే అనిపిస్తుంది, చాలా హెవీగా అనిపిస్తుంది కదా, కానీ గ్రామ్స్ మాత్రం తక్కువగా ఉంటుంది. ఇక నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు మిగతా కలెక్షన్ అంతా చూసేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. ఇందాక నేను చెప్పాను కదా బోత్ సైడ్ చేసుకోవచ్చు మీరు అన్నది, ఇందాక చూసినవి అవే అన్నమాట. నెక్స్ట్ జ్యువెలరీ ఏంటో చూసేద్దామా.
Thank you.